హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మే విదే కుకింగ్ అండ్ బ్లాగ్స్. నేనైతే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే చేస్తున్నానండి. ఈ ప్రసాదం అయితే చాలా బాగుంటుంది కదా. అలాగే మనం టెంపుల్కి వెళ్ళిన తర్వాత ప్రసాదం తీసుకోకుండా అయితే అస్సలే రాము. అంత బాగుంటుంది కదా దీని టేస్ట్. అది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తానండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ కప్పు నేను ఎర్ర గోధుమ రవ్వ వేసుకున్నానండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఈ రవ్వను ఒక ప్లేట్లో తీసుకొని అందులోకి నేను హాఫ్ కప్పు రవ్వకి అయితే 1.5 కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది కుక్ అవ్వడానికి టైం పడుతుంది. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ వేసుకోవాలి. ఇలా రవ్వ వేస్తూ కలుపుకోవాలండి. ఈ రవ్వ చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట, అందుకే కొంచెం వాటర్ ఎక్కువైనా ఏం ప్రాబ్లం ఉండదండి. బాగా సాఫ్ట్గా ఉంటేనే ప్రసాదం మంచి టేస్ట్తో ఉంటుంది, లేదంటే పొడి పొడిగా వస్తుంది. అలా కాదు, కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఇంకా వాటర్ ఉంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. అలా అయితేనే సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి మరికొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలి. చూసారు కదా దగ్గరగా అయింది, మరికొంచెం దగ్గరగా అయితే సరిపోతుంది. హాఫ్ కప్పు జాగరి పౌడరు అలాగే 1 టీ స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నానండి. ఇలా రెండు కంబైన్గా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట, అందుకే నేను 1/2 కప్పు జాగరి పౌడరు అలాగే 2 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. ఇలా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయిందండి. ఇప్పుడు హల్వా దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు కలుపుకోవాలి బాగా, లేదంటే అడుగు పడుతుంది అన్నమాట. ఇందులోకి 1 స్పూను నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. రవ్వ క్వాంటిటీ బట్టి ఘీ యాడ్ చేసుకోవాలండి, లేదంటే ఘీ ఎక్కువైతే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. అది నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, ఘీ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు, అందుకే చూసుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి బాగా ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పచ్చకర్పూరం. ఇది లేకపోతే ఈ అన్నవరం ప్రసాదానికి టేస్టే ఉండదండి. ఈ కర్పూరం చిన్నదే యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వేస్తే దాని టేస్ట్ మారిపోతుంది. మళ్ళీ చిన్నదంటే చిన్నది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేసిన తర్వాత స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుందన్నమాట. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. వేస్తున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఈ ప్రసాదానికి తప్పకుండా పచ్చకర్పూరం వేస్తే మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం తిన్నట్లుగా అనిపిస్తుందండి. కర్పూరం లేకుండా కూడా మనం చేసుకోవచ్చు, కానీ టెంపుల్ టేస్ట్ అయితే రాదు. మీరు ట్రై చేసినట్లయితే కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.